ఉల్లంచి శుభ్రంగా ఊడు చూడు పెద్ద ఏంటి మామయ్య ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు నీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి ఏదలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది మీరు వెళ్ళండి మామయ్య నేను పంపిస్తాను కదా అరవగలడు ఆఫ్టర్ పని పిల్ల పని పిల్లకు మర్యాద లేదు మామయ్య ఉల్లంచి బాగా పంచాయి డబ్బులు తీసుకోవడా నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళ కొలంగా ఉందా పన్ను పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది అందులోను లవ్వరే పని మనిషి అయితే డబుల్ కిక్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఫ్లాష్ బ్యాక్ రావచ్చా ఆల్రెడీ వచ్చావుగా లేదు మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా టీసెన్సీ మెయింటైన్ చేస్తే ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంట్రా చూసావా చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా అదొదలేరా నా తలరా చూడు డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది పెద్ద పెయింట్ రావదాం అనుకున్నాను నా కెరీరే టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ హాయ్ డాడ్ నీ నాన్న హౌ ఆర్ యు ఎక్కడి నుంచి ఓకే ఓకే ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా చికాగో నుంచా బేగంపేట అక్కడ ఉంటుందా అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు అయ్యో ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి నన్ను ఎందుకు మేనేజ్ చేయాలి మామయ్య అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట అది ఎలా ఉంటుంది చెప్పండి కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మ ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా అది అల్లుడు అది తప్పేగా నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్ని డబ్బు కొన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టు పట్టు కూర్చున్నాడు ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు మంచి విషయమే కదా కానీ అబ్బాయి ఇక్కడ లేడే ఎక్కడున్నాడు వాడొక దౌర్భాగ్యుడు చిక్కులో చిక్కును చస్తున్నాడు నువ్వెందుకు తలగొట్టుకుంటావు వెయ్యి అబద్ధాలనే సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య నేను ఒక ఐడియా చెప్తున్నాను మీరు చెప్పండి చెప్పనా నువ్వే లవర్గా ఎందుకు నటించకూడదు అయ్యో మామయ్య వినడానికి చండాలంగా ఉంది మామయ్య ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య వెరీ గుడ్ ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ అభ్యంతరం లేదుగా అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య అయినా సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడు వాడే ఒకటి అడ్డగాడిదే ఈ కుటుంబానికి యజమాని నేను నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాడు నా పిల్ల మాట్లాడదానా వస్తుందా